नगर में सन सिटी में युवति पै जगह दाड़ लव जिहादी बीजेपी एमएलए राजा सिंग आरोप हिंदू युवत प्रेम को मुस्लिम युवत लव जिहादी आयन विमर्शन हिंदू महिला जोली की वस्ते वारी ताटतीस्ता राजा सिंग हेच्चरी हिंदू महिला रक्षण कोसम प्रत्येक चट्टरावाल प्रभुत् राजा सिंग को साफ्टवेर उद्योग युवति पै मुस्लिम युवक कत्ति तो विचक्षण रही दाड़ी संगति हरियाणा राष्ट्रा की चंद्र शारूख सलमान नगर में पनीचे प्रेम पेर तो युवति पै दाड़ी दाड़े पारी सलमान स्थाक पट्टी अगर दाड़ पै स्पंदा सिंग हिंदू महिला जोली की वस्ते ताटतीस्ता वार्निंग अने ओक व्यक्ति ओक हिंदू महिला पैना कत्तिल तो दाड़ चेसिंडु एंदुकु दाड़ चेसिंडु एंदि एं कथ अंटे ओक वैपु प्रेम दानि वल्लने आयन दाड़ चेसिंडु अनि ई विधंगा वार्तलु वस्तुन्नायि इदि ओक केस कादु तेलंगाणलो इट्लांटि चाला केसुलु मुंदुकु वस्तुन्नायि అంటే ఎవరైనా హిందూ అమ్మాయి ఎనక వచ్చి నేను నిన్ను ప్రేమిస్తా అంటే యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే డైరెక్ట్ సంపనికి ప్రయత్నం చేస్తారా సంపుతారా ఇది టోటల్ ఇది లవ్ జిహాద్ అంటారు దీనికి హిందూ అమ్మాయిని ఐడెంటిఫై చేయాలి హిందూ అమ్మాయి ఎనక పోవాలి హిందూ అమ్మాయికి ప్రపోజ్ చేయాలి హిందూ అమ్మాయి వద్దంటే దానిపైన దాడి చేయాలి సంపేయాలి ఇవాల ఎన్నో మంచి స్టేట్ లో మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొన్ని స్టేట్ లో వచ్చింది ఇప్పుడు మనం యూపీ లో మనం కూడా చూడొచ్చు యూపీ లో ఒక మంచి ఒక చట్టం యోగి గారు తీసుకొని వస్తారు ఎవరైనా ముస్లిం సబ్బాయి గాని హిందూ అమ్మాయిలకి టార్చర్ పెడితే వాళ్ళకి శిక్ష పడేలాగా ఒక మంచి చట్టం తీసుకొని వచ్చింది లవ్ జిహాద్ పేరుపైన ఎవరైనా హిందూ అమ్మాయిలకి టార్చర్ పెడితే ఆయనకి నడి రోడ్డుపైన నిలబడి ఆయనకి కొట్టిస్తుంది యూపీలో ఈ విధంగా ఒక స్టిక్ ఒక చట్టం వచ్చింది అదే విధంగా నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే ఇవాల మీరు హిందూ ఓట్లు కూడా మీకు పడింది దానికే మీరు ముఖ్యమంత్రి అయినారు అన్ని వర్గాల ఓట్లు పడినే కానీ మీ యొక్క కర్తవ్యం హిందూ గాని ముస్లిం గాని ఎవరైనా అందరిని రక్షించాలేది మీ కర్తవ్యం ఎవరైనా హిందూ అమ్మాయిలపైన ఈ విధంగా దాడులు చేస్తే దానికి ఒక ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొని వచ్చి వాళ్ళకి శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నా అదే విధంగా ఇవాల ఈ షైరుఖ్ సల్మాన్ అనే వ్యక్తి ఇట్లాంటి ఎంతో వ్యక్తులు తిరుగుతున్నారు అనుకుంటాను తెలంగాణలో హిందూ అమ్మాయిలకి టార్చర్ పెట్టడానికి ఈ వ్యక్తికి ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఈయనకి శిక్ష పడేలాగా చేయాలని కూడా నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.